పేరెంట్స్ కమిటీ సభ్యులు వారంలో 2 రోజులు తప్పనిసరిగా పాఠశాలను సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించాలని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ భార్గవి, ఎంఈఓ మస్తాన్వలి సూచించారు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు, వెల్ఫేర్ సహాయకులకు టాయిలెట్ మెయింటెనెన్స్, మధ్యాహ్న భోజన పథకంపై వారు సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, అంజయ్య, కొండయ్య, అయ్యవారిపల్లి ఇన్ఛార్జ్ హెచ్ఎం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీతారాంపురం మండలంలో గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి వారి ఆదేశాలతో మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ స్టెప్స్తో టీఎంఎఫ్ మధ్యాహ్న భోజనం పైన సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం గౌరవ ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం అందజేసినటువంటి టీఎంఎఫ్కి సంబంధించినటువంటి నిబంధనలు, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన నిబంధనల్ని అందరికీ తెలియజేయడం జరిగింది. ప్రతి సోమవారం, గురువారాలలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ టాయిలెట్ ఫోటోని ఐఎంఎంఎస్ యాప్లో చేయాలని, అదేవిధంగా పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ లేదా వైస్ చైర్మన్ లేదా సభ్యులు వారంలో 2 రోజులు వారు కూడా మరి బుధవారం, శుక్రవారాలలో ఇవ్వాలని వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఐఎంఏ యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వారు ఫోటో క్యాప్చర్ చేయాలనేది ఆన్లైన్ ద్వారా వీడియో వేసుకుంటే వాళ్ళకి చూపించడం జరిగింది. మరి అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల, అదేవిధంగా పాఠశాల పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండడం కోసం అందరూ కూడా సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంలో భాగంగా శుభదిన భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, విరాళాల నుంచి డైలీ మెనూతో పాటు విద్యార్థులకి ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలని డోనర్స్ ద్వారా అందించేటువంటి కార్యక్రమం కూడా ఉందని, దాని గురించి కూడా వీరికి అవగాహన కల్పించడం జరిగింది. మరి విద్యాశాఖ వారు ఇచ్చినటువంటి ఆదేశాలని అందరూ కూడా తూచా తప్పకుండా పాటించి పాఠశాల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుంటామని తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. ఒక దేనికైనా ఫస్ట్ ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. ఆరోగ్యం ఉండాలంటే పరిశుభ్రత, మంచి ఆహారం ఉండాలి. మంచి ఆహారం, పరిశుభ్రత ఉండాలంటే మంచి ఆహారం కింద మనకి ఇందాక చెప్పినట్టుగా బడి భోజనం అనే కాన్సెప్ట్తో మనకి పిల్లలకి ఆహారాన్ని, అలాగే చిన్నపిల్లలకి అయితే ఐసీడిఎస్ నుంచి ఒక పౌష్టిక ఆహారాన్ని ఇలా మనం అందిస్తున్నాం. పరిశుభ్రత విషయానికి వస్తే మనము గ్రామ పంచాయతీలో చెత్త ఎక్కడ వేయకూడదని ఒక HWTC షెడ్ కాన్సెప్ట్ తీసుకుని వచ్చాము. అలాగే ఒక పాఠశాలలు కూడా ఒక సంస్థాగతమైనవి కాబట్టి ఇక్కడ కూడా టీఎంఎఫ్ అనే కార్యక్రమం ఒక ఫండ్ని, దీనికే సపరేట్గా ఒక ఫండ్ని కేటాయించి, అంటే మనము ఇలా ఈ టాయిలెట్ని మేనేజ్ చేసుకోవాలి, వాటికి ఏదైనా మనకు కావాలంటే 3 థింగ్స్ అవసరం: ఫండ్స్, ఫంక్షనల్ ఫీస్. వీటిలో ఏదైనా ఫస్ట్ ధనం మూలం ఇదం చెప్పదు కాబట్టి ఫస్ట్ ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఏ పని చేయాలన్నా మనకి ఫండ్స్ ఎక్కడా అని అడుగుతారు. కాబట్టి దానికి టాయిలెట్ మేనేజ్మెంట్ ఫండ్ అని ఒకటి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఇది ఒక గొప్ప విషయము. అయితే ఇందులో ప్రతి ఒక్కరము ఎవరికి దాన్ని లోపల ఎవరికి ఏ విధులు అయితే కేటాయించినారో ప్రతి ఒక్కరూ దాన్ని నిర్వర్తిస్తూ ప్రతి ఒక్కరూ ఈ మండలం యొక్క అభివృద్ధికి కృషి చేయాలని. అలాగే శుభ శ్రావణం బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్, IGI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువులపై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.